పత్రికా విలేకరుల మిత్రులకు, టీవీ ఛానల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. క్రియేటివ్ కమర్షియల్ తరఫున, మా డైరెక్టర్ తరఫున, మా రైటర్ స్వామి గారి తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతూ, మేము ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన ఇదేంటంటే, మా సినిమా చూసి చాలా సంతోషంగా వచ్చి మీతో కొంచెం మా ఆనందాన్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ సడన్గా మా మిత్రుడు మీలో ఒకడు విలేకరి, చాలా సీనియర్ మోస్ట్ బిఏ రాజు గారితో చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడు నేను ఇట్లాంటి అర్జెంటుగా చెప్పినా ఏం పర్లేదు నేను ఉన్నాను కదా అని చెప్పి టకటక ఏర్పాటు చేస్తాడు బిఏ రాజు గారు. సో షార్ట్ టైంలో మీరందరూ వచ్చినందుకు ముందుగా చాలా సంతోషం. నిన్న నేను మా డైరెక్టర్ గారు టోటల్ సినిమా ఆడిటోరియం, మెయిన్ ఆడిటోరియంలో సినిమా చూడటం జరిగింది. సినిమా చూసి ముందుగా నాకు చాలా సంతోషంగా, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది సాయి ధర్మ తేజ క్యారెక్టరు, ఆయన నటించిన విధానం చాలా గొప్పగా యాక్ట్ చేశాడు. చాలా టైమింగ్ చాలా ఎంటర్టైనింగ్గాను చాలా గొప్పగా నటించడం జరిగింది. ఇటువంటి లవ్ స్టోరీలో ఆయన్ని నేను చూడటం బహుశా వెరీ బిగినింగ్లో ఏదన్నా ఉందేమో కానీ ఫుల్ టైం లవ్ స్టోరీ ఇదే అనుకుంటున్నాను నేను. ఫుల్ టైం లవ్ స్టోరీలో ఆయన చేసిన విధానం, ఆ యూత్ఫుల్నెస్, ఆ ఎనర్జీ ఎక్సలెంట్గా బ్లాస్ట్ చేశారు. పక్కన మంచి నటి, అందమైన అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ ఉండగా, ఆ అమ్మాయి ఎంత నటో మీకు తెలుసు. ఆ అమ్మాయితో ఇతను ఆడుకోవటం, జస్ట్ ఫింగర్ టిప్స్లో ఆడుకున్నాడు అంత బాగా. అంటే ఆ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ స్టైలు అదంతా డైరెక్టర్ గారు క్రియేట్ చేసిందే కానీ దాంట్లో ఆయన చాలా జీవించి చేశాడు అనిపించే అంతగా, అంత యంగ్ బాయ్ ఎట్లా ఉంటాడో అలాగే చేసి ఆ సినిమాని టోటల్గా నిలబెట్టిన సాయి ధర్మ తేజకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ, ఆ ఇద్దరు క్యారెక్టర్ని అంతే అద్భుతంగా తయారు చేసి ఎంతో అందంగా, ఎంతో ఏస్థెటిక్గా ఒక అందమైన సినిమా, అందమైన లవ్ స్టోరీ విత్ వెరీ గుడ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, టోటల్గా క్లీన్ సినిమా, హోల్ ఎంటర్టైన్మెంట్ సినిమా, హోల్ లవ్ స్టోరీ, టోటల్ కుటుంబం అంతా చూసి ఆనందించే సినిమాని అటువంటి సబ్జెక్ట్ని తయారు చేసి అంత బాగా తయారు చేసిన మా కరుణాకరన్ గారికి నా కృతజ్ఞతలు చెప్తున్నా. మా బ్యానర్లో మరో మంచి సినిమా, చాలా వరకు మంచి సినిమాలు తీశాను, నాకు ఆ గర్వ కారణమైంది అది. చాలా మంచి సినిమాలు ఉన్నాయి నా పిక్చర్ నా బ్యానర్లో. ఇది 45వ సినిమా, డెఫినెట్గా 45వ సినిమా కూడా చాలా గొప్పగా ఉంటుందని నిన్న నేను సినిమా చూడగానే అనిపించింది. సో థ్యాంక్ యూ కరుణాకర్ అండ్ సాయి ధర్మ తేజ అండ్ అనుపమ పరమేశ్వరం. అలాగే టెక్నీషియన్స్గా ఆండ్రూ చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు. అందమైన లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ ఎలా ప్రజెంట్ చేయాలో అంత గొప్పగా ఆయన ప్రజెంట్ చేశాడు ఆండ్రూ. అలాగే చక్కటి డైలాగ్స్, మంచి అందమైన డైలాగ్స్, అలాగే ఇప్పుడు ట్రెండీగా యూత్ ఏం మాట్లాడుకుంటారు అలాంటివన్నీ దీంట్లో చాలా పుష్కలంగా గుప్పించేసి రాసిన మా డార్లింగ్ స్వామి. వీళ్ళందరికీ క్రియేటివ్ కమర్షియల్ తరఫున కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు రాత్రికి మేమంతా బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు తీయటానికి ప్యారిస్ వెళ్తున్నాం. ప్యారిస్ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఆ రెండు పాటలు పిక్చరైజేషన్ చేసి ఇక్కడికి వచ్చి కొద్దిగా ప్యాచ్ వర్క్లు అవి ఉన్నాయి, అవి ఫినిష్ చేస్తే మే నెలలో రీ రికార్డింగ్ అది చేసి అతి త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆ సందర్భంగా మీ అందరితో కూర్చుని ఈ సినిమా గురించి, మా 45వ సినిమా గురించి మీకు మీ అందరి ముందు షేర్ చేసుకోవటం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ 4:30 ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది, అది సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ అందుతుంది. అది ఇక్కడ మా
ప్రదీప్ చౌదరి గారు ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆయన సతీష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఈ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో చేస్తూ ఉంటారు. అవి నేనంత పట్టించుకుని అది మీరే చూడండి అని చెప్పాను. సో ప్రదీప్ చౌదరి అండ్ సతీష్ వాళ్ళిద్దరిని, అది లేకపోతే మా బిఏని అడిగితే మీకు అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. టెన్త్ మూవీ ఇది, క్రియేటివ్ కమర్షియల్ చేయడం నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఫిలిం ఫుల్గా సార్ బాగా ఖర్చు పెట్టి బ్యూటిఫుల్గా నాకు, ఎలా చెప్పాలి సార్, అది చాలా గ్రాండ్గా బ్యూటిఫుల్గా వచ్చింది ఫిలిం. అది చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి నా ఫిలిం చూసి మీరు అందరు చెప్పాలి. థ్యాంక్ యూ. ముందు ఫస్ట్ డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే డార్లింగ్ తర్వాత నాకు మళ్ళీ ఈ సినిమా అవకాశం ఇచ్చారు. సో నాతో మంచి డైలాగ్స్ రాయించారు. సో ఈ సినిమా కూడా ఒక తొలి ప్రేమ డార్లింగ్ ఉల్లాసంగా ఉత్సాహం అలాగా సూపర్ హిట్ అవుతుంది. సో నాతో మంచి డైలాగ్స్ రాయించారు. అలాగే మా ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు స్క్రిప్ట్ ప్రతిరోజు వింటూ ఆయన కూడా బెటర్మెంట్స్ చెప్తూ మాతో మంచి వర్క్ చేయించారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.